సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కమాన్పూర్ మండల కేంద్రంలో ఎస్సీ హాస్టల్ ఐకేవి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుట్ట మధుకర్. హెల్మెట్, మట్టి గణపతి, వినాయక విగ్రహాలపై డీసీపీ సుహాసిని గౌడ్ చే ప్రత్యేక అవగాహన సదస్సు. హుజరాబాద్ సింగపూర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం, మహిళ మృతి. పొట్ట కూటి కోసం కూరగాయలు అమ్ముకునే వారికి కనీస వసూలు కల్పించకుండా అక్రమ వసూలు చేయడం అవమానకరం. టీడీపీ చెన్నూరు ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్. ఎంపీటీసీ సయ్యద్ రషీదాబేగం ఆధ్వర్యంలో 1000 బైక్ ర్యాలీతో భారీ ర్యాలీ. ప్రగతి నివేదిక సభ సందర్భంగా గులాబీమయమైన జవహర్ నగర్ ఏరియా. రామగుండం కార్పొరేషన్ ఏరియా పరిధిలోని పలు కర్మాగారాల ద్వారా వస్తున్న వ్యర్థ జలాల వల్ల గోదావరి నదిలో ఇతర కాలువల్లో ఏర్పడుతున్న కలుషితాలను నివారించటకై రామగుండం ఏడీసీ బిల్డింగ్లో సింగరేణి, ఆర్ఎఫ్సిఐ, ఎన్టీపీసీ అధికారులతో రామగుండం ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమర సత్యనారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని ప్రధాన 3 పరిశ్రమల ద్వారా వస్తున్న కలుషిత నీటిని గోదావరి నదిలో కలవనీయకుండా రీసైకిల్ చేసి వాడుకోవాలని, ఇందుకై 200 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఏ ఫ్యాక్టరీ వ్యర్థ జలాలను వదులుతుందో ఆ ఫ్యాక్టరీ 80% వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. వ్యర్థ జలాల రీసైక్లింగ్ చేసిన తర్వాత కూలింగ్ టవర్లకు పంపించుకోవచ్చని, ఇందువల్ల ఒక్క నీటి బొట్టు కూడా ఖర్చు కాదని ఎమ్మెల్యే అన్నారు. చేసే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్. అక్కడి నుండి ఆ ప్రమాణాల నుండి అంటే పర్మిసిబుల్ చేయవలసిన ప్రమాణం నుండి వాళ్ళు కూలింగ్ వాటర్లో కలపడానికి, ఈ నీళ్ళను కూలింగ్ వాటర్లో యూజ్ చేయడానికి కావలసిన యంత్రాలు అది ఎన్టీపీసీ బాధ్యతగా ఎన్టీపీసీ బాధ్యత. అట్లాగే ఆ ప్రమాణాలకు చేసినది నీరును కూలింగ్ వాటర్లో కలపడానికి అయ్యే ఖర్చు పనులు కూడా ఎన్టీపీసీ బాధ్యత. అయితే వీటిని ఒక పీపీఏ ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్లో ఒక ఏజెన్సీకి ఇచ్చి ఆయన ఖర్చును, మెయింటెనెన్స్ ఖర్చును ఎన్టీపీసీ ధరకట్టి ఇవ్వాల్సి వస్తుంది. ధరకట్టి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ప్రాజెక్టు వయబుల్ కావాలి, వయబుల్ కావాలి. దీంట్లో వివిధ మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళ అయ్యే ఖర్చును మున్సిపల్ కార్పొరేషన్ కడితే మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది. ఒకటి దీనికి అయ్యే ఖర్చులు వాళ్ళు ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్నే భరించాలంటే మున్సిపల్ కార్పొరేషనే భరించి పీపీఏ కాకుండా భరించి ఆ ఖర్చును అంతా కూడా ఆ నీటి విలువ మీద ఛార్జ్ చేయడం. నీటి ఛార్జీలు వసూలు చేయడం. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్సిఐ అధికారి విజయ్ బాగ్, ఎన్టీపీసీ జీఎం ఎందే కుమార్ లడ్డు, సింగరేణి చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్ రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కొంగరకలంలో ఈరోజు జరిగే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ గ్రామ పంచాయతీ పరిధి నుండి ఎంపీటీసీ సయ్యద్ రషీదా బేగం ఆధ్వర్యంలో జవహర్ నగర్ అంతా గులాబీమయంగా జెండాలతో మార్చి సుమారు 1000 బైక్ ర్యాలీ నిర్వహించగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రగతి నివేదన సభకు జవహర్ నగర్ నుంచి తరలివెళ్తున్న భారీ బైక్ ర్యాలీని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఎంపీటీసీ రషీదా బేగంను ఆయన అభినందించారు. దాదాపు 5000కు పైగా ఇక్కడ నుండి సభకు అట్టహాసంగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడారు. కేసీఆర్ సార్ చేసిన పథకాలకి జనం అంతా కార్కి రుణపడి పెద్ద ఎత్తున 5000 బైక్ ర్యాలీ జోహర్ నగర్ నుంచి తీసుకున్నాం. మళ్ళా మన ఎంపీ మల్లారెడ్డి సారు, సుధీర్ రెడ్డి సారు, ఎంపీపీ చంద్రశేఖర్,
జరిగింది. ఐదు ముగ్గురు కలిసి కూడా జోహర్ నగర్ గురించి మేడ్చల్ల పెద్ద ఎత్తున మంచి పనులు చేసిన గురించి మేము మహిళలంతా మా పిల్లలు యూత్ పిల్లలు అందరు కలిసి సార్ గురించి మంచి పనులు చేస్తున్నారని అందరు ఖుషి నుంచి వస్తున్నారు. పథకాలు చాలా తెచ్చినాడు, ఇంటింటికి నల్ల డబల్ బెడ్రూమ్లు సార్ చేసిన పథకాలు షాదీ ముబారక్ కళ్యాణి మండక్ పింఛింగ్లు ఇవన్నీ చేసిన గురించి సార్ కేసీఆర్ సార్ సీఎం నంబర్ వన్ సీఎం అని మా యూత్ పిల్లలు మేము మహిళలందరూ అనుకుంటా సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ మల్లేష్, టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్, రసిదా బేగం యువసేన విభాగం నుండి అస్లాం, ఖాజా, కృష్ణగౌడ్, మెరాజ్, ఇస్త్రికత్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సింగపూర్ గ్రామ శివారులో కరీంనగర్ నుండి వరంగల్ రహదారిపై ఆటోను ఇన్నోవా కారు ఈరోజు ఉదయం ఢీకొనడంతో సుల్తానాబాద్కు చెందిన మల్లమ్మ అనే వివాహిత అక్కడికక్కడ ముచ్చెందగా నలుగురికి తీవ్ర గాయాలైనాయి. శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ తన కూతురు పిల్లలతో కలిసి సుల్తానాబాద్ నుంచి తిరిగి వస్తుండగా సింగపూర్ గ్రామ శివారులో ఎర్గలగూడెం మూలమలుపు వద్ద ఆటోను ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న సుల్తానాబాద్ చెందిన మల్లమ్మ అక్కడికక్కడ మృతి చెందింది. మిగతా నలుగురికి తీవ్ర గాయాలు కాగా వేరే వాహనంతో ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్టాపన, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్లపై ప్రజలందరికీ వినాయక ఉత్సవాల కమిటీతో సహా పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ అవగాహన సభ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ అవగాహన సభకు డీసీపీ సుదర్శన్ గౌడ్ ముఖ్య అతిథి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, అలాగే హెల్మెట్లు ధరించడం వల్ల కలిగే ఉపయోగం చర్చించారు. కొత్తగా వచ్చిన ప్రతిని సౌమ్య వీళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అయింది. దోషి జూనియర్ కే అరవింద్ రెడ్డి నీతారెడ్డి డి శేషు రామన్న టీమ్ ఆల్సో సపోర్టింగ్ ఆల్వేస్ ఏ అభిలాష్ శివాజీ మొహమ్మద్ సాయి పెద్దపల్లి జిల్లా ఖమ్మన్పూర్ మండల కేంద్రంలో 40 లక్షల వ్యయంతో అధునాతనంగా నిర్మించిన ఎస్సీ హాస్టల్ భవనాన్ని మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఐకేపీ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉండి 2004 సంవత్సరం నుండి సింగరేణి షేఫ్ నిధుల నుండి డబ్బులు మంజూరైనా ఎలాంటి నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి 40 లక్షలు 2 విడతలుగా మంజూరు చేయించి ఎస్సీ హాస్టల్ భవనాన్ని పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇనుగంటి ప్రేమలత, వైఎస్ ఎంపీపీ కొట్టె భూమయ్య, జెడ్పీటీసీ మేకల సంపద్ యాదవ్, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ పొనగంటి కనకయ్య, నాయకులు పిఎన్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆడపు రమేష్, ఇనుగంటి రామారావు, ఇనుగంటి భాస్కర్ రావు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ హాస్టల్ కాను 2001 సంవత్సరంలో సింగరేణి సేఫ్ నిధుల నుంచి అంతే కదా 2004లో సింగరేణి సేఫ్ నిధుల నుంచి హాస్టల్ భవనాన్ని కట్టడానికి నిర్ణయిస్తే 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఈ నియోజకవర్గంలో వహిస్తూ మంత్రులుగా ఉండి కూడా కనీసం హాస్పిటల్ భవనాన్ని పూర్తి చేయలేకపోయినరు. ఇంత అసమర్థ పాలనకు నిలువుటెత్తు సాక్ష్యము ఖమాన్పూర్ ఎస్సీ హాస్టల్. ఈ హాస్టల్ గాను మేము వచ్చిన తర్వాత దాదాపు 47 లక్షల రూపాయలు 2 విడతలుగా ఒకసారి 25 లక్షలు మళ్ళొకసారి 22 లక్షలు 2 విడతలుగా మంజూరు తీసుకొచ్చి డబ్బులు కూడా ప్రభుత్వం నుంచే తీసుకొచ్చి
దీన్ని ఒక రెండు బాత్రూంలు మినహా మిగతా పూర్తిగా భవనాన్ని పూర్తి చేసి ఇవాళ విద్యార్థులకు ఇది సౌకర్యార్థం వారికి సోషల్ వెల్ఫేర్ బారుర వసతి గృహానికి అందజేయడం జరుగుతూ ఉన్నది. మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్ ఏరియా సిగ్నల్ పాయింట్ మరియు రహదారి వద్ద కూరగాయలు మటన్ చేపలు పండ్లు అమ్ముకునే నిరుపేద చిరు వ్యాపారులకు అధికారులు కనీస వసతి కల్పించకుండా తాయిబజార్ పేరుతో అక్రమంగా వసూలు చేయడం సహించిన నేరమని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రిసిప్ట్ ఇస్తే 20 రూపాయలు, రిసిప్ట్ ఇవ్వకుండా 10 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారని, వసూలకు ఇవ్వని వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తూ భయపెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ మరి మున్సిపాలిటీలోని మా అక్కలు మా చెల్లెలు వీళ్ళందరూ కలిసి రోజు కూరగాయలు అమ్ముకునే జీవనం వాళ్ళకు ఏం కష్టాలు అని చెప్పి ఒక టీఆర్ఎస్ నాయకుడు కానీ ఎవరు కూడా వచ్చి చూస్తున్న నాయకులు ఇవాళ కోట్ల రూపాయలు అభివృద్ధి పేరు చెప్పుకునే ఈ ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్సీ కానీ ఇక్కడ స్థానిక మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కానీ ఎవరు కూడా వాళ్ళకి న్యాయం చేయలే. ఇప్పుడు రామన్ కాలనీ ఏదైతే ఉందో ఈ రామన్ కాలనీకి మొన్నటి వరకు ఏం చెప్పి సాఫ్ చేపించారు మటన్ వాళ్ళకు మరి కూరగాయల వాళ్ళకి అందరికీ అక్కడ మేము కేటాయిస్తామని చెప్పి అక్కడ కేటాయించలేదు. అక్కడ వాళ్ళకి ఏం కేటాయించలేదు. వర్షం పడితే మీరు ఎక్కడ పోవాలో పరిస్థితి దారుణమైన పరిస్థితి. పోగా ఈ మున్సిపాలిటీలో తాయిబజార్ పేరు మీద వీళ్ళ దగ్గర దౌర్జన్యంగా 10 రూపాయలు వసూలు చేస్తున్న రోజుకి మీరు ఏ హక్కు మీద వీళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. వాళ్ళకి వసతులు కల్పించలే. వాళ్ళు కనీసం బాత్రూమ్ పోవాలంటే ఎక్కడి బాత్రూమ్ పోవాలి, మరి వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి, అటు షాప్ వాళ్ళు బెదిరిస్తారు, ఇటు వసూలు చేసుకోవాలని చెప్పి మీరు వచ్చి బెదిరిస్తున్నారు. మరి మున్సిపల్ అధికారులు వాళ్ళకి ఏం వసతులు కల్పిస్తున్నారని చెప్పి ఈ రకంగా మీరు వసూలు చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. బేషరతుగా మేమందరినీ టీఆర్ఎస్ నాయకులను కోరుకుంటాం. వెంటనే వీళ్ళకి మార్కెట్ అదైతే రామంతాలి ఉందో అక్కడ కేటాయించాలి. అదేవిధంగా జీఎం గారితో కూడా ఈరోజు మాట్లాడతా లేరు. ఖచ్చితంగా ఇప్పుడు జీఎం గారితో మాట్లాడి మీకు న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎండి షరీఫ్, జక్కుల సమ్మయ్య, సురేష్, టైగర్ రాజు, శ్రీనివాస్, భూమన్న, రవి, లక్ష్మి, రవీందర్, గౌరీశంకర్, వాసాల సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కమాన్పూర్ మండల కేంద్రంలో ఎస్సీ హాస్టల్ ఐకేవి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుట్ట మధుకర్. హెల్మెట్, మట్టి గణపతి, వినాయక విగ్రహాలపై డీసీపీ సుహాసన్ గౌడ్చే ప్రత్యేక అవగాహన సదస్సు. హుజరాబాద్ సింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం, మహిళ మృతి. పొట్ట కూటి కోసం కూరగాయలు అమ్ముకునే వారికి కనీస వసూలు కల్పించకుండా అక్రమ వసూలు చేయడం అవమానకరం. టీడీపీ చెన్నూరు ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్. ఎంపీటీసీ సయ్యద్ రషీదా బేగం ఆధ్వర్యంలో 1000 బైక్ ర్యాలీతో భారీ ర్యాలీ. ప్రగతి నివేదిక సభ సందర్భంగా గులాబీమయమైన జవహర్ నగర్ ఏరియా.